మహిళల హక్కుల పరిరక్షణకు అందరూ కృషి చేయాలని శ్రీకాకుళం జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి ఎల్ రమేష్ పిలుపునిచ్చారు. సోమవారం శ్రీకాకుళం ఆర్ట్ కళాశాల ఆవరణంలో శ్రీకాకుళం జిల్లా ఆసరా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మోసాల నియంత్రణ కోసం వినియోగదారుల హక్కులు పరిరక్షణపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఆసరా సంస్థ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షులు డాక్టర్ గంజి ఎజ్రా ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న పలువురు ప్రముఖులను సత్కరించారు. జర్నలిస్టుల ఐక్యవేదిక కరుణ శాసపు జోగినాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో శ్రీకాకుళం సిటిజన్ ఫోరం అధ్యక్షులు సీనియర్ న్యాయవాది వై మురళీమోహన్, శ్రీకాకుళం జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి బి శ్రీనివాస్ కుమార్, ఇంటర్నేషనల్ వాకర్ సంస్థల మాజీ గవర్నర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే కొంతమంది నెగ్లిజెన్సీ లేకపోతే ఏమవుతుందిలే అన్న ఇంకొక రకంగా ఆలోచన. వీటితోటి మనం దాన్ని ఒక ప్రాపర్గా మన హక్కుల్ని మనం రక్షించుకోలేకపోతున్నాం. మెయిన్ మన హక్కుల్ని మనం రక్షించమంటే మనకు తెలియకుంటేనే చాలా మంది ఏమనుకుంటామంటే ఏముందిలే అని అనుకుంటాం, కానీ మన హక్కుల్ని మనం కోల్పోతున్నాము అనేది గట్ట చాలా మంది గ్రహించట్లేదు. వాడేదో నాణ్యమైన కాకుండా ఏదో క్వాలిటీ లేనిది ఇచ్చేస్తూ ఉంటాడు. ఇచ్చేసినప్పటికీ కూడా మనం తీసుకొస్తాం, తర్వాత వాడి దగ్గరికి వెళ్తే నిజానికి వాడు తగువాడుతూ ఉంటాడు. నువ్వేలా నువ్వు వెంటనే తీసుకుని రావాలి కదా, లేదు అని అంటే పలానా టైంలో తీసుకుని రావాల్సింది కదా, నువ్వు ఇప్పుడు తీసుకొస్తే ఎలాగా అని అంటాడు. ఆయన అన్నట్టు మన దగ్గర ఆ బిల్లు గట్రా ఉండి అవసరమైతే కన్జ్యూమర్ ఫోరంకి మనం వెళ్ళినట్లయితే మనకి దాని మీద ప్రొటెక్షన్ గట్రా వస్తుంది. ఉండడం వల్ల వ్యాపారస్తులైతేమి, అనేక సంస్థలైతేమి, ఉత్పత్తిదారులైతేమి అంటే మ్యానుఫ్యాక్చర్స్ దాన్ని ఆసరా తీసుకొని నాణ్యతలైన వస్తువులు, నాసిరకం వస్తువులు, కల్తీ ఆహార పదార్థాలు మోసం చేసే ప్రకటనలు చేసి ప్రజల ద్వారా అనేక అంటే వినియోగదారు ద్వారా అనేక లాభాలు పొంది అక్రమార్జన సాధిస్తున్నారు. దాన్ని దృష్టి పెట్టుకొని మన భారతదేశం ఒక వినియోగదారులకి ప్రయోజనాలకు రక్షణ కల్పించే విధంగా వినియోగదారుల చట్టం రూపొందించడం జరిగింది.